రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్ళనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. స్థానిక 33వ డివిజన్ మిలిటరీ కాలనీ నందు గడపగడవ మన ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగార సుజాత, కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంత కుమారి, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్
ఇక్కడికి మూడు అక్కడికి మూడు తెచ్చా నానా ఆ ఓకే ఓకే తిట్టడానికి కేసు పెట్టాడు ఆ పెట్టే పెట్టే ఎల్లో ఉన్నాడు బాబు బాబు हलो अ सर सर ओके దర్శన్ తోటి కాంపౌండ్ వాల్ ఇన్ని కొట్టి ఫ్లోరింగ్ అన్ని కొట్టి చేయడం జరిగింది ఇది ఈ హెల్త్ సెంటర్ అనేది గతంలో 25 ఇయర్స్ బ్యాక్ మరి ఇక్కడ హెల్త్ సెంటర్ ఉంటుంది జరిగింది అందరూ కూడా ఈ 33 డివిజన్ సంబంధించి వాళ్ళందరూ కూడా అట్లనే 37 అన్నిటి కూడా ఉపయోగపడే హెల్త్ సెంటర్ ఇది మరి కోవిడ్ లో కూడా చాలా మంది ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది అందరూ కూడా ఉపయోగపడే హెల్త్ సెంటర్ కాబట్టి మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో ఈ హాస్పిటల్స్ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా రిపేర్స్ చేసి బాగా హాస్పిటల్స్ మరి ఈ హెల్త్ సెంటర్స్ బాగా అధునాతనంగా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది కొన్ని వేల కోట్లు ఈ నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు మనం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు మరి ఈ హెల్త్ సెంటర్ అందరూ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటాం ఈరోజు 33 డివిజన్ గడపగడప ప్రారంభించడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రతి ఇంటికి కూడా తిరిగి ప్రతి గడప గడపగా తిరిగి మరి ముఖ్యంగా ఈ డివిజన్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సాల్వ్ చేసేదానికి సాయి శక్తిలా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందరికి అందుతున్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అర్హులైన వారికి రాకపోతే వారు దానికి సాల్వ్ చేసే కార్యక్రమం కూడా చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాటికి సంబంధించి మన కార్పొరేటరు మరి డివిజన్ అధ్యక్షులు మన ముఖ్యంగా మేయరు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది డెఫినెట్గా ఈ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ ప్రాబ్లం 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి వాళ్ళు రంగా గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో అప్పుడు మేము యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రంగా గారిని హత్య చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం అందరూ అప్పుడు అందరూ కూడా ర్యాలీలు ధర్నాలు చేయడం కూడా జరిగింది అది ఇప్పుడు కూడా మాకు గుర్తుంది ఆ రోజు రంగా గారు ఆయన దీక్షలో కూర్చున్నప్పుడు హత్య చేయటం మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన హత్య అనేది అందరూ తెలుసు మరి ఈరోజు మళ్ళా రంగా గారు అని చెప్పి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే పొగుడుతూ ఉన్నారు ఇది అందరూ కూడా ప్రజలందరికీ తెలుసు రంగా గారిని ఎవరు హత్య చేసింది కూడా అనేది అందరూ తెలుసు కాబట్టి మరి ముఖ్యంగా రంగా గారు ఆయన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన విజయవాడలో మరి ఎన్ఎల్ఎన్ సేవ చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా కార్మికుల కోసం
ఎంతో శ్రమ పడిన వ్యక్తి. అలాంటి వారు ఈరోజు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టం. మరి ఆయన ఉంటే ఇంకా విజయవాడ ఇంకా డెవలప్ అయి ఉండేది. మరి రంగా గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా వారి కుటుంబానికి